నా చిన్న సీజనల్ తోటలో ఈరోజు సొరకాయ రెడీగా ఉంది. దీన్ని తెంపి సొరకాయ మసాలా చేద్దాం. ఈ చిన్న పురుగు చూస్తున్నారా, ఇంత పెద్ద సొరకాయ తిందాం అనుకుంది. పాపం దానికేం తెలుసు, నేను కూడా అదే ప్లాన్ వేసుకున్నాను. దానికి వేరే దారి చూపించి మనం కిచెన్లోకి పోదాం. ముందు కొంచెం మినపప్పు వేయించాలి. ఇది చాలా ఈజీ కూర, చాలా తొందరగా అవుతుంది. ఉల్లిగడ్డలు కట్ర వేస్తలేం కాబట్టి. మినపప్పు వేగిన తర్వాత గ్రైండర్ జార్లోకి వేద్దాము. కొంచెం ధనియాలు వేయించుకోవాలి, ఇవి కూడా వేగిన తర్వాత గ్రైండర్ జార్లో వేయచ్చు. కొంచెం లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేయించి, కొంచెం ఎర్రమిర్చి. నా ఎర్రమిర్చి ఎక్కువ కారం లేవు, సో నేను 6 వేస్తున్నా, మీ కారం ఉంటే 3 వేయండి. కొంచెం నువ్వులు వేయించి పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొబ్బరి వేయించుదాం. కొబ్బరికి వేడి ఎక్కువ అవసరం లేదు, చాలా తొందరగా మాడుతుంది. సో ఆఫ్ చేసి అదే గిన్నెకున్న వేడితోటి వేయించవచ్చు. దాన్ని కూడా గ్రైండర్ జార్లో వేద్దాం. జార్లో ఒక 3 టమాటాలు కోసి వేస్తున్నా. సొరకాయ చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాము. మసాలా కూర చేస్తున్నాం కాబట్టి ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఈ తొక్కలతో చట్నీ లాంటిది చేద్దాము కొత్త వీడియోలో. అప్పటిదాకా దీన్ని ఫ్రీజ్ చేస్తాను. ఈలోపు ముక్కలు రెడీ చేసి పెట్టుకుందాము. ఎప్పుడు ఒకటేలాగా వండే కంటే అప్పుడప్పుడు ఇట్లా మసాలా గ్రేవీ చేసుకోవచ్చు, ఎక్కువ హంగమ లేకుండా. వేడి గిన్నెలో కొంచెం నూనె వేద్దాం, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి పోపు చేద్దాం. దీనికి కొంచెం పసుపు యాడ్ చేసి సొరకాయ ముక్కలు వేసేయచ్చు. ముందు గ్రైండర్ జార్లో వేసుకునే అన్ని ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత వేద్దాము. ఇది ఇంట్లో పెరిగిన సొరకాయ కాబట్టి లేతగా ఉంది. ఒకవేళ సొరకాయ ముదిరిందైతే ఈ కూర కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దీంట్లో వేసి కలుపుదాం. దీనికి ఒక గ్లాస్ ఆర్ 1 కప్ వాటర్ వేద్దాము, మాడకుండా, నువ్వులు ఉన్నాయి కాబట్టి. దీంట్లో 2 స్పూన్లు ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడకనియాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. 10-15 నిమిషాల తర్వాత ముక్కలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. ఉడికితే కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవాలి, లేకుంటే ఉడికేదాకా ముక్కలు ఉడకనియాలి. మన ముక్కలు ఉడికినాయి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం బెల్లం వేసి కలుపుదాము. బెల్లం ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే వేస్తే కొంచెం తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది కూర. మన సొరకాయ మసాలా తయారు. దీన్ని మడత రొట్టెలు, చపాతి ఆర్ పూరితోని తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఎట్లాంటి సాధారణమైన కూరగాయ అయినా సరే ఎప్పుడు ఒకటేలాగా వండే కంటే ప్రతిసారి ఒక కొత్త రుచి ప్రయోగించి చూడండి. ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా పిల్లలకు బోర్ కొట్టకుండా మంచిగా తింటారు ఈ మసాలా కూర. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎట్లొచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. కొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం. నమస్తే.